మొన్న గనక కారు గెలిస్తేనా ఈ పాటికి దుమ్ము దుమ్ముండిపో రాజకీయం మహారాష్ట్రాల పోటీ కర్ణాటకల పొత్తు కేరళాల కొట్లాట తమిళనాడుల తన్లాట ఆంధ్రాల అడుగు ఏ ఎక్కడిది దేశమంతా జోరుండబ్బా బీఆర్ఎస్ నువ్వడి టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిందే కడమ రాష్ట్రాలలో పోటీ చేస్తానికాయే కానీ ఇడనే ఊతదయ్యే వరకు సల్లబడ్డరు అయితే మన కాడున్న ఓ పార్టీ కడమ రాష్ట్రాలలో పోటీకి తయారైతుందిలో దేశమంతా పోటీ చేస్తామని ఉరుకులాడిన కారు సల్లబడ్డది కానీ పతంగి పౌరుషం చూపిస్తుంది అటుల్లో పాత బస్తీల దారం గుంజితే బీహార్ పదకొండు సీట్లలో పతంగి ఎగిరేసి మహారాష్ట్రలో ఐదు సీట్లలో పెంచేస్తుంది అవతల పార్టీలకు ఆ రాష్ట్రాలల్ల ఏడ బలం ఉంది బలగం ఉంది మొత్తం సర్వే చేపించిరట బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఐదు సీట్లు అప్పట్లో మహారాష్ట్రలో రెండు సీట్లు గెలిచినట్టే ఈ తాపక్ ఎంపీ సీట్లకు సూచి పెట్టిరన్నట్టు రంజాన్ ఎల్లుడే ఆల్చము రప్పరప్ప టికెట్లు వాంచుడు ప్రచారంలో దుంకుడే నట ఈడనే కాదు ఉత్తరప్రదేశ్ కర్ణాటక కేరళ ఆఖరికి ఆంధ్రప్రదేశ్ మీద కూడా నజర వేసిరట సందు ఉంటే గుసాయించాలని ఇంతకు మన తన సంగతి ఏంది అంటారా ఏముంది ఎప్పటికనే సింగిల్ సీట్ కే పోటీ అధ్యక్షుల వారు అసద్ భాయ్ నిలబడుతున్నాడు వెనకటికెళ్లి ఇంతే పతంగిని పాత దాటి తెలంగాణలకు రానియ్యారు అసెంబ్లీలో నూట పంతొమ్మిది సీట్లుంటే మనోళ్ళు తొమ్మిది నిలబడితే ఏడు గెలిచిండ్రు రో అంతకు ముప్ప కూడా ఏడుగురు ఎమ్మెల్యేలే ఇక ఎంపీ ఎలక్షన్ లో అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా పోటీ చేసేది హైదరాబాద్ సీట్ కే గెలిచేదిగా ఒక్క సీటే అయితే కాంగ్రెస్ ఓట్లను గురించి ఏరే పార్టీకి ఫైదా చేస్తానికే పక్క రాష్ట్రాలలో నిలబడుతున్నారని చాలా మంది అనే మాట కానీ తాపక హైదరాబాద్ సీటు కూడా టళ్ళు పాత బస్తీ ఫైల్ వాళ్ళని ఓడగొట్టాలని ఎప్పటికెల్లో తనలాడుతున్న బిజెపి మాధవి లమ్డానికి టికెట్ ఇచ్చింది హిందూ మతాన్ని ప్రచారం చేస్తుంది కాబట్టి ఓట్లన్నీ గంప గుత్తగా పడతాయని మనల్పొచ్చా మజ్లీస్ తోటి దోస్తాన చేస్తున్న బీఆర్ఎస్ ఏమో గడ్డ శ్రీనివాస్ యాదవ్ సారు నిలబెట్టింది బీసీ ఓట్లకు సూటి పెట్టి కాంగ్రెస్ టికెట్ పెండింగ్ ఉన్నది గానీ లేడీ లీడర్కి మహిళల లోట్లు పట్టాలని చూస్తుంది ఓ గలా ఎంఐఎం పార్టీని ఓడగొడితే మాత్రం పాత కొత్త చరిత్ర సురవైనా పో